సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలికామ గ్రామంలో ముగ్గురు వ్యక్తులపైకి దూసుకెళ్లింది 108 వాహనం. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు వైద్యం అందించాలనే ఉద్దేశంతో మొదలుపెట్టిన ఈ పథకాన్ని కొంతమంది మధ్యమతిలో పథకం పేరును చెడగొట్టి రాష్ట ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు. తాజాగా గజ్వేల్ మండలం జాలికామ గ్రామంలో వైద్యానికి 108 వాహనం ముగ్గురు వ్యక్తులను ఢీకొనడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనాన్ని పాక్షికంగా గ్రామస్తులు ధ్వంసం చేశారు. రోడ్డుపై బైఠాయించి ఇలాంటి డ్రైవర్ ప్రభుత్వం ఎలా నియమించిందంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వాహనం డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని క్షతగాత్రులను హుటాహుటిన గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.